కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఒక సినిమాని తీసి మొత్తం ఇండస్ట్రీలన్నీ ఒక్కసారి ఆ సినిమా వైపు చూసేలాగా చేసినటువంటి ఈ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్. హ్యాట్స్ ఆఫ్ అనే నేను హ్యాట్ తీసేసి వచ్చేసా. యా, ఇందాకే మన ఇంట్రాగేషన్ అయిపోయింది కాబట్టి మిగిలింది ఏమైనా ఉంటే మీరు చెప్పేసేయచ్చు వీళ్ళకి. సో ఇంట్రా మన మీకు గుర్తున్నాను లేదా, నేను యాక్చువల్లీ మీ వయసు ఇప్పుడు కాదండి, 5 ఏళ్ళ క్రితమే పోయింది అనుకుంటా. అంటే నాకు 16 దాటి 5 ఏళ్ళే అనుకుంటున్నారా? థ్యాంక్స్. 5 ఏళ్ళ క్రితం నేను చూసినప్పుడు అదే వయసు, అదే ఎనర్జీ ఇంకా ఇప్పుడుందండి. 5 ఇయర్స్ క్రితం మనం 50 డేస్ ఫంక్షన్కి మన అందరం కలిసి పనిచేసాం బ్యాక్ స్టేజ్. నేను చునియా గారికి అసిస్టెంట్ డైరెక్టర్ చేసానండి. యా, సో యా, సో అప్పుడే పోయిందండి. సో ఇంకొక 100 ఏళ్ళు దొరకకూడదని నేను కోరుకుంటున్నాను ఆ వయసు. సో ఇలాగే మీ మాటలు చిరుజల్లు మా మీద కురిపించాలని కోరుకుంటున్నాను ఇంకో 100 ఏళ్ళు. సో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, నేను ఫస్ట్ ఈ టైటిల్ పెట్టినప్పుడు ఓ మై గాడ్ అనుకున్నాను. ఏంటి టైటిల్, ఏంటి ఇంత పెద్ద పెట్టారు వీళ్ళు అని చెప్పేసి అనుకున్నా. అప్పటికి తెలీదు, నాకు డీటెయిల్స్ ఏం తెలీదు, నవీన్ చేసిన విషయం కూడా తెలియదు అన్నమాట. సో ఫ్రెండ్స్ అందరినీ కనుక్కున్నా, అప్పటికి కంచరపాలెం రిలీజ్ అవ్వలేదు. అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరిని కనుక్కుంటుంటే నవీన్ పొలిశెట్టి అని చెప్పి చెప్పారనమాట. ఏది ఆ ఏబీలో చేశాడు ఆ అబ్బాయి అని చెప్పేసి అని అంటే, ఆ అబ్బాయి ఇంజనీర్గా తిడతాడు కదా ఇంటర్వ్యూయర్ నేను చెప్పేసి అందరం మాట్లాడుకున్నాం. అయితే ఆ వీడియో ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, తెలుగులో మంచి యాక్టర్లు వేరే ఇప్పుడు వెళ్ళిపోయి హిందీలో ఇప్పుడు ఈయన పెద్ద హీరో అయిపోతాడు, అదే తెలుగుకి వచ్చి చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్ నవీన్. యా, సో ఇక స్వరూప్ విషయానికి వస్తే, నాకు ఆయన మొట్టమొదటిసారి నిన్నే మాట్లాడానండి. ఆయన నాకు ఆయన గురించి విన్నా, నేను అందరు నా ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు సినిమా నెల్లూరులో ఎలా తీశారు, ఎన్ని బాధలు అంటే ఎన్ని చూశారు వాళ్ళు అని చెప్పేసి నాకు అందరు చెప్తుండేవాళ్ళు. సో స్వరూప్ అంటే ఈ ఒక డెబ్యూ ఫిల్మ్ స్వరూప్ది, అండ్ నేను ఎక్కడా కూడా ఆ ఛాయలు చూడలేదు ఆ ట్రైలర్లో, డెబ్యూ ఫిల్మ్ ఛాయలు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడు భద్రాచలం పక్కన అడవుల్లో మా పెదనాన్నగారి ఇంటికి వెళ్ళినప్పుడు కోతుల మూక ఊరి మీద పడింది, తలుపులు మూసేసుకోండి అని చెప్పేసి భయపెట్టేవాళ్ళు మమ్మల్ని. సో అలాగా మేము కొత్త డైరెక్టర్ల మూక తెలుగు ఇండస్ట్రీ మీద పడింది, అందరు తలుపులు తెరిచి థియేటర్లకు రండి. సో అందరం కూడా మంచి సినిమాలు మీ అందరికీ అందజేయాలని చెప్పేసి అందరం ప్రయత్నిస్తున్నాము. కొత్త సినిమా, కొంచెం ఏమంటారు ఎక్స్పెరిమెంట్ సినిమా అని చెప్పేసి ఇప్పుడు వెనకాడద్దు సినిమా చూడటానికి, తర్వాత తప్పు చేసామని ఫీల్ అవుతారు. కంచరపాలెం చాలామంది థియేటర్స్కి రాకుండా ట్విట్టర్లో పెడుతున్నారు, అర్రే అప్పుడు థియేటర్లో చూడలేకపోయామే అని చెప్పి. ఆ పని ఈ సినిమాకి చేయొద్దు, మళ్ళీ పశ్చాత్తాపడతారు. అలాగే రాహుల్ గారికి అండ్ సినిమాకి వర్క్ చేసిన టీం అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. ఐ రియలీ లైక్ ఇట్. కొత్త డైరెక్టర్ల మూక వెరీ నైస్, కానీ పాత యాంకర్నే పెట్టుకుంటారుగా ప్రీ రిలీజ్కి. డెఫినెట్లీ అండి, తలుపులు మూయకండి అక్కడ. మీ వయసు దొరికేదాకా మిమ్మల్ని పెట్టుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. దొరకదు, దొరకదు, మా అమ్మమ్మదే దొరకలేదు ఇంకా. 101 ఆవిడ అనుకుని 101 అని పోయారు కానీ దొరకలేదు అప్పటికి.